గ్రేట్ భయ్యా, నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. నీ పాజిటివ్ భయ్యా. వెంకీ నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లానా? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగగానే మా సుందరం మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు? ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి, అందుకే లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగే నువ్వు తాగాలయ్యా. తాగాలి తాగాలి తాగాలి. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ పెస్తాను. అరే చాలరా, పోయిన భయ్యా దెబ్బకి గిలగిల తనుకోవాలి. జ్యూస్ లో మందు కలిపించారు, ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా? నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీద ఉంచుకోండి పాస్పోర్ట్. అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగో అయ్యా జ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టరా? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ, స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజనా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల్? అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ, పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. జ్యూస్ లో మందు కలిపారు. ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్యా. టీసీ లేదు కిసిలే తాతురువా. స్టూడెంట్ టీసీ అడిగితే కసురు పెట్టాలి. కసురు పెట్టాలి. తీసుకో, ఇచ్చేసాను చాలా. నా మీద కూడా కసురుకుంటారు. కసురుకుంటారు ఏంటయ్యా? మేనేజ్ లేకుండా బీపీ వచ్చినట్లాగా. బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్? నేను డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే కాదు. డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా. ఉప్పుగూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఓకే, నేను నీ డాక్టర్ అంకుల్నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాలు తీసేసి కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్? ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదూ. గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పు రాది, గుర్తొచ్చిందా? మీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పబడుకుంటున్నాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను, కొంచెం క్లూ ఇవ్వా. సరే, మీ అమ్మాయి మేరీ నేను. చాలు, ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు. ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారుణం లతం చేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా? అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే అప్పుడు మర్చిపోయారా? మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్, ఎన్సేసి వెతుకు దొరకదరా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది చెప్పు. ఈ పాట ఎందులో? తెలియదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును. కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను రా. అడిగాను రా.